మన గ్రామ అభివృద్ధి అంటూ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని కడమం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పినిశెట్టి సింహాచలం నాయుడు భారీ ర్యాలీ నిర్వహించారు. సింహాచలం నాయుడు మాట్లాడుతూ, నేను ఇప్పటి వరకు ఎటువంటి పదవులు చేయలేదు, ఎటువంటి పదవులు ఆశించలేదు. నాకున్న ఒకే ఒక్క లక్ష్యం మా పంచాయతీని అభివృద్ధి చేయడమే. మా మండలంలో హైవేకి అతి చేరువలో ఉంది, అభివృద్ధి చెందని గ్రామ పంచాయతీలో మా కడమం గ్రామ పంచాయతీ ఒకటి. అందులో భాగంగానే ఇప్పటి వరకు పంచాయతీకి పోస్టాఫీస్, సచివాలయ భవనం, అర్హులైన సుమారు 180 ఏళ్ల స్థలాలు మంత్రి గారి సహకారంతో మా పంచాయతీకి ఇచ్చారని అన్నారు. మరో 80 ఏళ్ల స్థలాలకు దరఖాస్తు పెట్టామని, త్వరలో ఇస్తామని, ఇవన్నీ ఎటువంటి అధికారంలోకి లేనప్పుడే చేయగలిగాం, ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. సర్పంచ్ కూడా ఇనామినేషన్ చేయాలనే ఒక మంచి మనసుతో మినిస్టర్ గారి ఆదేశాల మేరకు నేను తల వంచి 2 ఏళ్లకి కుదించినప్పటికీ కూడా ప్రత్యర్థులు మేము ఉన్నాం, మేము చేస్తామని చెప్పి చేశారు. మీరందరూ ఆలోచించి అభివృద్ధి కోసం నేను ఎప్పుడు తల వంచి ఉంటాను. అభివృద్ధి అభివృద్ధి నా ధ్యేయం. మీరందరూ ఆలోచించి మాత్రం ఓట్లు అనేది వేయాలి, అపోహలు మాత్రం పడద్దు. ప్రతి ఒక్క పని ఇక్కడికి ఈ గ్రామానికి వాటర్ సమస్య అయితే ఉంది. ఆల్రెడీ ఈ వాటర్ సమస్య ఆల్రెడీ 66 లక్షల రూపాయలతో గ్రామం గోరెంట 2 వాటర్ ట్యాంకులు అయితే రావడం జరిగాయి. దీనికి మన కొండ దగ్గర రైతు సెంటర్ దగ్గర సైట్ కూడా కేటాయించడం జరిగింది. వాటర్ సమస్య కూడా వచ్చే 3 నెలల్లో కన్ఫర్మ్ గా చేసి మీరందరూ నన్ను గెలిపించి చేస్తానని సభాముఖ్యంగా చెప్పుకుంటున్నామా.